Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పొరిగింటి పుల్లకూర అధినేత పోకడపై తమ్ముళ్ళ తకరారు. తెలుగుదేశం పార్టీ ఘనమైనది, 4 పదుల వయస్సు కలిగినది. పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలున్నారు, అలాగే నాయకులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో తెలుగుదేశం అధినాయకత్వం కొత్త పోకడలు పోతోంది. పార్టీలో ఉన్నవారి కంటే బయట వారికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వారి సేవలు తరిస్తోంది. దానికి ఒక మత్తు డైరెక్టర్, మరో రఘురామకృష్ణం రాజు ఉదాహరణలుగా చెప్పుకోవాలి. నిజానికి వీరికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదు, కానీ వారిని భుజానికి ఎత్తుకుని టీడీపీ చేస్తున్న రాజకీయ విన్యాసాలతో సొంత పార్టీలోనే కలిపుట్టిస్తోంది. విశాఖలో చూస్తే చంద్రబాబు, లోకేష్ అంటే ప్రాణం పెట్టే కేడర్ ఉంది. వారిలో చాలామంది ఈ మధ్య కరోనా కాటుకు బలైపోయారు. వానపల్లి రవికుమార్ అని కొత్తగా టీడీపీ కార్పొరేటర్గా నెగ్గిన ఆయన కరోనాతో అసూలు బాశారు. ఆయన చంద్రబాబు మీద ఏగ వాలనిచ్చేవారు కాదు. అలా ఎంతోమంది సీనియర్ నేతలు కరోనా దెబ్బకు ఈ లోకాన్ని వీడారు. ఇక సడన్గా విశాఖ టూర్ పెట్టుకున్న లోకేష్ మత్తు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని మాత్రమే పరామర్శించి వెళ్ళిపోయారు. మత్తు డాక్టర్ది సహజ మరణమే. ఆయన గుండె నొప్పితో మృతి చెందారు. కానీ ఆయన దళితుడు. గత ఏడాది జగన్ సర్కార్ మీద విమర్శలు చేశారు. కాబట్టి కుల రాజకీయం చేయడానికి లోకేష్ విశాఖ వచ్చారని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అంటున్నారు. లోకేష్కి శవ రాజకీయాలు చేయడమే చేతనవుతుందని, అందుకే చనిపోయిన టీడీపీ నేతల కుటుంబాలను పరామర్శించలేదు అని గుడివాడ గట్టిగానే విమర్శించారు. ఇక వైసీపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో కూడా చంద్రబాబు అతి చేశారు అన్నమాట ఉంది. ఆయన పక్షాన నిలిచి కేంద్ర హోంశాఖకు కూడా లేఖలు సంధించారు. అనుకూల మీడియా ద్వారా దన్నుగా నిలిచారు. అదే టైంలో టీడీపీ తరఫున ఎంతోమంది అరెస్ట్ అయ్యారు. ఇక ధూళిపాళ నరేంద్ర కుమార్ వంటి వారైతే నెల రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వీరెవరి విషయంలో చూపించని శ్రద్ధాశక్తులు ఒక రఘురామ విషయంలో మాత్రం చంద్రబాబు చూపించి సొంత పార్టీ వారి చేత కూడా ఆక్షేపణలకు గురి అవుతున్నారని అంటున్నారు. అసలు టీడీపీకి నేతలు లేరా, వారికి కష్టాలు లేవా అన్న ప్రశ్న కూడా ఈ సందర్భంగా ఉదయిస్తోంది. ఫస్ట్ సొంత పార్టీని చక్కదిద్దుకోవాలి, కేడర్కి ధైర్యం ఇవ్వాలి, వారిని ముందుకు నడిపించాలి. ఇది కదా ఏ నాయకుడైనా ప్రతిపక్షాన ఉన్నప్పుడు చేయాల్సిన పని. కానీ ఎన్నికల్లో పాలు పంచుకోవద్దు అని జిల్లా పరిషత్ ఎన్నికల వేళ బహిష్కరణ పిలుపు ఇచ్చి పిరికి మందు నూరు పోసేది టీడీపీ అధినాయకత్వమే. అసెంబ్లీకి పోవద్దు అని గెలిచిన ఎమ్మెల్యేలను కట్టడి చేసేది వారే. పోనీ టీడీపీ నేతలకు వేరే ఏదైనా దిశానిర్దేశం చేస్తున్నారా అంటే అదీ లేదు. ఎంతసేపు జగన్ని ఎలా ఇబ్బంది పెట్టాలి అన్న దాని మీద దృష్టి పెట్టి బయటవారికే టీడీపీ శక్తియుక్తులన్నీ ధారపోస్తున్నారు అన్న భావన అయితే సొంత పార్టీలో కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా టీడీపీ మా కోసం ఉంది అన్న నిబ్బరం కేడర్లో పెంపొందించేలా చర్యలు తీసుకోకపోతే మాత్రం టీడీపీ ఫర్ అవుట్సోర్సింగ్ అనేసుకోవచ్చేమో.